రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపైన అక్రమ కేసులు అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక పాలనకు రోజులు దగ్గర పడ్డాయని మండల బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమం మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మినహాజ్ ఖాన్, ఉపాధ్యక్షుడు దాసరి గణేష్, రేపాక రామచంద్రం, వంగల రాజు, యువమోర్చా మండల అధ్యక్షులు బోనాల సాయికుమార్, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి, దారావతి రవీందర్, కిసాన్ మోర్చా అధ్యక్షులు సత్యన్ రెడ్డి, జవ్వాజి మహేందర్, పిట్టా శ్రీశైలం, కార్తీక్, రాజు యాదవ్, లక్ష్మణ్, శ్రీకాంత్, ప్రశాంత్, సత్యం సనత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని వెంటనే గద్దదించాలని బీజేపీ తరఫున ఇవాళ రాస్తారోక మరియు దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. భారత్ మాతాకి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల్ని, టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ నాయకులని అందరికి ఎక్కడికక్కడ ఎప్పుడు పడితే అప్పుడు అరెస్టులు చేయడము, ఇలాంటి కేసులు, తప్పుడు కేసులు పెట్టడం, ఇలాంటి ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో చెప్పు చేతుల్లో పెట్టుకుని పోలీసు వాళ్లకు ఇలా కేసులు పెట్టించడం జరుగుతుంది. కాబట్టి వీటిని, ఈ కేసులకు ఈరోజు నిరసనగా ఎల్లారెడ్డిపేట మండల ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరుగుతుంది. అలాగే మంత్రి కేటీఆర్ గారు మాట్లాడతారు, మేమట బీజేపీ నాయకులు.